గుజరాత్ లో పెద్ద స్టేడియం దేశంలోనే ఐ థింక్ అతిపెద్ద స్టేడియం దేశంలో కాదు ప్రపంచంలోనే అనుకుంటాను, గుర్తులేదు. అవును. ఆ స్టేడియంకు సర్దార్ పటేల్ పేరుండే. దట్ కాంప్లెక్స్ ఇస్ కాల్డ్ సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దాంట్లోకి వెళ్ళి స్టేడియం విడదీసి దానికి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. దీనికి ది వైర్ వాళ్ళు ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిపారు. ఇలా బతికుండగానే ఒక పెద్ద స్టేడియంలకు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ప్రపంచంలో అని ఆ లిస్ట్ తీస్తే ఆసక్తికరంగా మీకు ఆ లిస్ట్ లో కల్లో గడాఫీ, సద్దాం హుస్సేన్, అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్, మీరు ఈ ఐదుగురు, ఇప్పుడు ఆరో వ్యక్తి నరేంద్ర మోడీ అని తేలింది. ఈ రోజు కూడా గుజరాత్ అహ్మదాబాద్ లో ఉన్న యొక్క స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్క్లేవ్ మాత్రమే. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. కానీ అక్కడ ఉన్న 50 స్పోర్ట్స్ అకాడమీలో ఒక్క ఎన్క్లేవ్ లో ఒక్క స్టేడియం మాత్రం నరేంద్ర మోడీ గారి పేరు డైరెక్ట్ గా పెట్టారు, ఎవరి పేరు తీసేలేదు. రెండోది బతుకున్నప్పుడు స్టేడియంలో ఒక పేరు పెట్టుకుంటే నియంతతో పోల్చారు. మరి అదే బతుకున్నప్పుడు చాలా మంది పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు మీరు బయటికి తీయలేదు. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ గారు, 1964 లో జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోతే 1958 లో హుబ్లీకి, 1962 లో గౌహతిలో, 1964 లో ఇండోర్ లో ఈ మూడు స్టేడియంలకి జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుంది. జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోవడం ముందుకు అంటే ఆయన నియంత మీ భాషలో. రెండవది ఇందిరాగాంధీ గారు చనిపోయింది 1984 లో, 1969 లో విజయవాడ స్టేడియంకి, 72 లో సోలాపూర్ స్టేడియంకి, 82 లో ఇండోర్ ఢిల్లీలో కట్టిన ఇండోర్ స్టేడియంకి, ఈ మూడింటికి ఇందిరాగాంధీ పేరు పెట్టినప్పుడు ఆమె బతుకున్నప్పుడే అంటే ఆమె కూడా నియంత మీ భాషలో. పాకిస్తాన్లో, ఇండియాలో కాదు, పాకిస్తాన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు బతుకున్న టైంలోనే ఒక రోడ్డుకు అటల్ బిహారీ వాజ్పేయి అని పేరు పెట్టారు. అంటే ఒక ఒక స్టేడియంకి ఒక రోడ్డుకు పేరు పెడితే దానిలో ఇంత పెద్ద తప్పు తీసి ఒక నియంతతో పోల్చిన యొక్క నీ యొక్క స్థితి, నీ యొక్క ఐడియాలజీ, నువ్వెవరి సైడ్ పనిచేస్తున్నావు, దేనికోసం పనిచేస్తున్నావు, నీ ఎజెండా ఏంది అని క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలుస్తా ఉంది. యు ఆర్ వర్కింగ్ అగెనెస్ట్ మోడీ అండ్ అగెనెస్ట్ బీజేపీ. యువర్ ఎజెండా ఇస్ వెరీ క్లియర్. యు వాంట్ టు టార్గెట్ మోడీ, టార్గెట్ బీజేపీ. కొందరికి తొత్తులై పనిచేస్తున్నావు. ఇట్లాంటి ఒక ముసుగులో విశ్లేషణ చేస్తూ ప్రజలను తప్పుదో